వైపున కాంగ్రెస్ పాలసీ కరెక్టా, బీజేపీ పాలసీ కరెక్టా అన్నది రానున్న రోజుల్లో చర్చకు వస్తుంది. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో బడ్జెట్ అంటే మనకి ఏది ప్లస్ ఏది మైనస్ అనేది ఫ్రంట్ పేజీలో హెడ్డింగ్లు పెట్టేవాళ్ళు, బాక్సులు వేసేవాళ్ళు. పెట్రోల్ మీద రూపాయి తగ్గించారు, గ్యాస్ మీద 2 రూపాయలు పెంచారు, కిరసనాయిల మీద 1 రూపాయి తగ్గించారు, అదే సందర్భంలో ఈ ఎరువుల మీద 2 రూపాయలు పెంచారు. ఇట్లా ఒకటి పెంచి ఒకటి తగ్గించడం, తద్వారా కొందరిని సంతృప్తి పరచడం, కొందరిని బాధ పెట్టడం, బాధ పెట్టినటువంటి వాళ్ళని సంతృప్తి చెందేటువంటి వాళ్ళని బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది ఒక స్ట్రాటజిక్గా చేసుకొచ్చేది. నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ నీతి ఆయోగ్ సిస్టమ్ తీసుకురావడం ఒక ఎత్తు అయితే, రెండవది జిఎస్టీ మండలి పెట్టేసేసి రేట్లన్నీ అసలు బడ్జెట్తో సంబంధం లేదు, ధరలు పెరగడం తగ్గడం అనేటువంటిది ఇది కంటిన్యూగా ఒక ప్రాసెస్ లాగా నడిచిపోతుంది. దాంతో బడ్జెట్లు ఊరికినే ఉత్తుత్తి బడ్జెట్లు అవుతున్నాయి. అదే సందర్భంలో పెట్రోలియం ధరల లాంటి విషయంలో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటూ ఉన్నా కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నటువంటిది ఏంటి అంటే, దాంట్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించేటువంటి చర్యల్లో భాగమే. ఇంకోటి, దేశంలో ప్రస్తుత కష్ట పరిస్థితులలో, క్లిష్ట పరిస్థితులలో 80 కోట్ల మంది పేదలకి రేషన్ ఉచితంగా ఇవ్వాలన్న 1 కోటి 45 లక్షల కోట్ల మేర అదనపు భారం పడుతుంది. అట్లాగే టీకాల మీద 45,000 కోట్లు, పేదలకి 45 కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు చొప్పును దీపావళి వరకు ఇవ్వడానికి 100 కోట్ల పైన ఖర్చు కాబోతుంది. ఆర్బీఐ రీసెంట్గా ఇచ్చిన 99,122 కోట్ల డివిడెండు, పెట్రో ఉత్పత్తుల మీద వసూలైన పన్నులే వీటికి ఉపయోగిస్తున్నారన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, దీన్ని జనం అంగీకరిస్తారా లేదా అన్నటువంటిది ఎలక్షన్లో మాత్రమే తేలే అంశం.